మేలుకు శ్రీరామ మేలుకు రఘురామ మేలుకు శ్రీరామ మేలుకు రఘురామ మేలుకొని వేగమం మేలుకోవయ్యా మేలుకొని వేగమం మేలుకోవయ్యా మేలుకో మునివాకిటను చేరి నిను కొలువ నిలిచేరు మేలుకు వరదా మేలుకు నిలిచేను నల్లని మా స్వామి మేలుకు ఎల్ల లోకాలను ఏక చక్రముగా చల్లగా ఏలుకొన మేలుకు అలసిపోయిన స్వామి మేలుకు 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 అఖిల భువనములు అభిలషించే శుభము అభిషేక సుదినమిదే మేలుకు అభిషేక సుదినమిదే మేలుకు అభిషేక సుదినమిదే మేలుకు ఓం రాజాది రాజాజ ప్రజ్య భాగిరే నమో భయం వై శ్రవణాజ గుర్మహే మహాజనులారా, 14 ఏండ్లుగా సకల భూమండలం ఎదురు చూస్తున్న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఈనాటికి జరిగింది. కారణజన్ముడైన రఘురాముడు దానవ సంహారం గావించి ఈనాడు పట్టాభిరాముడైనాడు. ధర్మదేవత 4 పాదాలపై నడిచే సవ్యస్థితిని పునరుద్ధరించాడు. ఈ పరంధాముని పాలనలో ప్రజలందరూ సుఖ శాంతులతో చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నారు. జయ హో శ్రీరామచంద్ర ప్రభుకి! రామచంద్రుని అవతార పురుషునిగా కన్నా ఆదర్శ పురుషునిగా నేను మన్నన చేస్తున్నా. గురువాక్య పాలన, పితృవాక్య పాలన, సత్యవాక్ పరిపాలన, రాముని పురుషోత్తములు చేసిన సుగుణాలు, ఈ 3 సుగుణాలను మీరంతా రామాజ్ఞగా పాటించి జీవించాలని జీవిస్తున్నా. గురువయ్యా, వాత్సల్యంతో తాను వచించిన అభినందనలు
ఆశీస్సులుగా అందుకుంటున్నాను. మా కులగురువులు వశిష్ఠ భగవానుల ఆశీర్వాద బలం, అపరబ్రహ్మ తాము అనుగ్రహించిన అస్త్ర విద్యాబలం, ఇవి శ్రీరామునకు సర్వరక్ష. వనవాసంలో కంటికి రెప్పవలే కాకున్న సౌమిత్రి అచంచల దీక్ష, లంకా యుద్ధములో నాకు బాసటగా నిలిచిన సుగ్రీవుని అకలంక మైత్రి, నీతికై నిర్భయముగా సహోదరునే ఎదిరించిన విభీషణుని అసదృశ్య ధర్మ తత్పరత, ఇవే లేనితో రావణ సంహారకాండ ముగిసే ఈ నా ఆప్తుల ఆదరాభిమానములను నేను ఎన్నడూ మరువలి. ధర్మవర్తనుడైన మా రఘువంశ చక్రవర్తులు ఏర్పరిచిన రుజుమార్గమున సమదృష్టితో ప్రజలను సేవించే అదృష్టం కలిగిందని భావిస్తున్నాను. నారాయణ, నీ ఆశ్రితుల్ని ఇంతలోనే మరిద్దావా రామచంద్ర? పేరు పేరున ఇంతమందిని అభినందించావే, నిన్నే నమ్ముకున్నవాడు, నిరంతరం నిన్నే సేవించుకుంటున్నవాడు, రామాయణ రత్నహారాన పొలికి పూస వంటి నీ నమ్మిన బంటు హనుమనే విస్మరించావు కదయ్యా. నారద మహర్షి, హనుమ నాకు ఆత్మీయుడు కాదు, ఆత్మీయ నా బహిప్రా. హనుమను అభినందించటం ఆత్మస్థుతి అవుతుంది. హనుమ స్వామి, శ్రీరామ కార్యమే స్వకార్యమని భావించిన ఆత్మ బాధితుడు నిన్నేమని అభినందించగలన్నాయని. ఆనాడు జానకీ వియోగముతో అల్లకల్లోలమైన నా అంతరంగం ఆమె కుశల వార్తను తెలిపి అమృతమును చిలికించిన ఆపత్ బాధితుడు నా అనుజుడు రణరంగమున మూర్చిందిరని సంజీవిని తెచ్చి సౌమిత్రికి నాకు ఊపిరి పోసిన ప్రాణ బాధితుడు హనుమ. నీవు ఈ శ్రీరాముడే నేడు ప్రభు. మన ఉభయుల ఆత్మీయత శిఖరంగా హనుమకు ఈ రత్నహారం బహుకరించ మనసైనది అవసరం. హనుమ తల్లి, సీతామాత అంతటి వాత్సల్యంతో ఇచ్చిన కానుకనే కించపరుస్తున్నావా నారాయణ? నారాయణ కాదు మహర్షి, ఈ రత్నాలలో నా రాముడు ఉన్నాడేమోనని అన్వేషిస్తున్నాడు. మహర్షి, ఏమిటి పరిహాసం? అంటి ఎదుట ఉన్న శ్రీరాముని కాంతలేక కాళ్ళలోనూ రత్నాల్లోనూ వెతుకుతున్నావా? ఇది స్వామి ధిక్కారం. జాంబవంత, హనుమ స్వామి భక్తిని కొంచెపరచు. ఆ రత్నహారంలో రాముడు లేడంటున్నావే, నీవు ధరించిన హారంలో ఉన్నాడా? హారంలోనే కాదు అంగదా, నా హృదంతరంలో నిరంతరం స్వామి కోటి సూర్యప్రభాభా సమాన మహోజ్జ్వల తేజోరాశి అయి కొలువు తీర్చి ఉంటాడు. హనుమ, నీ ఒక్కడి గుండెలో కట్టివేసి ఉంచటానికి శ్రీరాముడు అంతటి సులభుడా? ఆయన భక్త సులభుడు, సందేహమైతే చూడండి. చిరంజీవివై భవిష్యత్ బ్రహ్మవై అసమాన శక్తి సంపన్నుడవై వర్ధిల్ల. హనుమ, నీ నీడ చేరిన వారు రామానుగ్రహ పాత్రులు, సకల సౌఖ్యములతో విలసిల్లుదురుగా. కృతార్థుడను తల్లి ధన్యోస్, రామయ్య తండ్రి ధన్యోస్. జయతు జయతు శ్రీరామ రామ జానకి రామ.
గదభిరామ పావననామ భండన భీమ పట్టాభిరామ సంపదలను తెచ్చింది సౌఖ్యాలను ఇచ్చింది సంపదలను తెచ్చింది సౌఖ్యాలను ఇచ్చింది భూలోకానికి స్వర్గం దిగి వచ్చింది 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 రామరాజ్యం శ్రీరామయ్య పాలించు తల్లని రాజ్యం అవతారామూర్తి ఇతడేలే అయోధ్య రాముడు ఇతడేలే అవతారామూర్తి ఇతడేలే నారాయణుడే వచ్చి జన్మించాడు నాలుగు కాళ్ళతో కరుణ నడిపిస్తాడు తల్లని రాజ్యం నెలకు మూడు వానలు నిలబడి పురియురా పచ్చగా పైరు పెరిగి పంటలు పండురా పైరు పెరిగి పంటలు పండురా అడిగినన్ని గుమ్మపాలు ఆవులు పిండురా అడిగినన్ని గుమ్మపాలు ఆవులు పిండురా వచ్చింది వచ్చింది రామరాజ్యం శ్రీరామయ్య పాలించు తల్లని రాజ్యం శ్రీరామయ్య పాలించు తల్లని రాజ్యం మనకు పడుతుందిరా చోరు గోరు పరమాన్నం దొర్రుతామురా పప్పు పడము మనకు పడుతుందిరా చోరు గోరు పరమాన్నం దొర్రుతామురా భలే భలే తీయ మామిడి పండ విందురా ఎగిరి కంపు లేకుంటే అరుగుతుందిరా ప్రభు చూడండి ఈ కోటికి అత్యాచారం విందు భోజనం అంతా సారు నీ అధిక ప్రశ్న వానరులు శ్రీరామచంద్రుని ఆప్తవర్గంలోని వారు మనకు అతిథులు వారి కొత్త అమర్యాదగా ప్రవర్తించే అధికారం నీకు ఎవరిచ్చారు మన్నించండి ప్రభు మిత్రులారా రండి వీడిదంటే విశ్రాంతి తీసుకోండి ఈ అలంకారాలని ఎందుకు ఊరుమ్లా అక్కా 14 సంవత్సరాల నీ వియోగాన్ని భరించలేక ఈ 7 వారాల నగలు ఎంతమంది తగ్గాయో చూడు అక్కా సహజ సౌందర్యవతి వేర నీకు ఈ అలంకారాల ఆవశ్యకతే లేదు కానీ నీ తనువుల చేరి ప్రకాశించాలని ఈ మణిభూషణాలే తహతో పడుతున్నాయి
అలాగా దేవి రాణివాసము చేరగానే రాచరిక పుట అలంకారాల మీద మనసైనదా? అది మా చెల్లెళ్ళ ముచ్చట. మహారాణి ప్రభు, ఇదేమి కొత్త పిలుపు? ధర్మపత్నిగా మాకు పరిచర్యలు చేయుటే కాదు, పట్టపురాణిగా రాజ్యపాలనలో మాకు సహకరించు. నేనా? అవును దేవి, కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు. మీ చెల్లెళ్ళ వేడుకతో పాటు నాదొక కానుక. ఆర్యపుత్రులు అంతగా ముచ్చటపడి తెచ్చినది, అది ఏమయ్యుండునో చూడాము. ఆనాడు కిష్కింధలో హనుమ దీనిని నాకు ఇయ్యగాని నిన్ను చూచిన తృప్తి సంతోషము కలిగాయి. ఏనాటికైనా దీనిని నీ శిరోజములను అలంకరించగలనా అని వ్యథ చెందా. ఆ కోరిక నీటికి ఫలిస్తున్నది. ప్రభు, నాది ఒక చిన్న కానుక. ఏమిటది? శ్రీవారి ముద్రిక. హనుమ నాకు మీ ఆనవారుగా అందించిన వేళ నే పొందిన ఆనందం, ఆ మధురానుభూతి మరపురాని. ఎవరికి ప్రవేశం లేదు. నా తల్లిదండ్రులైన సీతారాములను చూచుటకు నాకే విరోధమా? దేవి, ఈ ముద్రికనిచ్చి నీకు, ఆ చూడామణిని తెచ్చి నాకు, పరస్పర కుశలవార్తలు తెలిపి మన శోకార్తిని చల్లార్చిన వాడు నేటి ఆనందానికి కారకుడు కూడా అది. అతడే మనకు పరమ ఆప్తుడు. రానాయన, మా చెంత నీకు అభ్యంతరం ఏమున్నది? ప్రభు, సెలవు గైకొనుటకు సుగ్రీవాదులు తమ దర్శనం కోరుతున్నారు. అటువనా? పదదేవి, ప్రాణమిత్రులను సందర్శించి వద్దాం. శ్రీరామచంద్ర ప్రభు. శ్రీరామ సార్వభౌమ, వందనం. నీ పట్టాభిషేక వైభవాన్ని నయనానందకరంగా సందర్శించి ధన్యులమైనాం. ఇక మాకు కిష్కింధకు పోవ సెలవ. మిత్రమా సుగ్రీవ, ఇంతలోనే ప్రయాణమా? మరికొంతకాలము మీరు మాకు మా అయోధ్యకు అతిథులై మాకు ఆనందము కలిగించరాదా? స్వామి, నీ దివ్య మంగళ విగ్రహాన్ని ఎన్నాళ్లు దర్శించిన తనివి తీరదు. అయినా నీవే ప్రసాదించిన కిష్కింధ రాజ్యాన్ని సేవించే బాధ్యత ఉన్నది కదా. ప్రభు, మన హనుమ కూడా కిష్కింధ కేగవలెనా? తల్లి, హనుమ అండదండలు లేకుండా కిష్కింధ రాజ్యాన్ని ఈ సుగ్రీవుడు పాలించగలడా? శ్రీరామచంద్ర ప్రభు, ధీశాలి తేజోబల సంపన్నుడైన వాయునందనుడు సుగ్రీవునకు సచివుడు, రాజ్యరథ సారథి. అతనికి దూరమై మేము మనగలమా? హనుమ, నీ ఎడబాటు మాకు దుస్సహమైన క్లేశాన్ని కలిగిస్తున్నది. అయినా ధర్మ నిర్వహణలో అనుబంధాలకు తావులేదు. వెళ్ళు, నీ ఏలిక సుగ్రీవుని సేవించు. ఈ బిడ్డను మరువకు తల్లి. చూశావా దేవి, భక్తుని వదలలేక భగవంతుడు ఎంత బాధపడుతున్నాడు. భగవంతుణ్ణి విడవలేక భక్తుడు బాధపడాలి గాని, భక్తుణ్ణి విడవలేక భగవంతుడు బాధపడతా, ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఎందుకు దేవి? భక్తుల హృదయాలలోని పవిత్ర భావమే భగవంతుని అప్రతిహత శక్తికి మూల కారణం. భక్తులు లేని నాడు భగవంతుడే లేడు. చాలించండి వితండవాదం.
సర్వశక్తి సంపన్నుడైన పరమాత్మ అనుగ్రహం భక్తులకు ముక్తినిస్తుంది గాని ఈ భజన పనుల స్తోత్ర పాఠాలు భగవంతునికి శక్తినిస్తాయంటారా?